అందరు నోటంతా వస్తున్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, సహోదరులు అందరూ ఐక్యత కలిగి సహోదరులందరూ ఏకభావంతో ఏక తాత్పర్యముతో అందరూ కలిసికట్టుగా సువార్తను ప్రకటిస్తే ఎంత బాగుంటుంది. అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది, అలా విభజించుకుంటూ విభజన పాలైపోతూ ఒకరికొకరు చాలా బాధలతో, ఒకరికొకరు వ్యత్యాసాలతో ఒకరి మీద ఒకరు దండెత్తి పోసినట్లుగా ఇలా విడిపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయమని చాలామంది బాధపడతారు. వాళ్ళని ఐక్యపరచడానికి మాత్రం ఇష్టపడరు. వాళ్ళందరూ ఐక్యత కలిగి ఉండాలి అనేది ఒకనాడు దావీదు భక్తుడు కోరుకుంటున్నటువంటి కోరిక. ఇది పైన చూడండి, యాత్ర కీర్తన అని ఉంటుందండి, యాత్ర కీర్తన అని ఉంటుంది. ఈ యాత్ర కీర్తనలో దావీదు కోరుకుంటున్నటువంటి కోరిక ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మనోహరము. అది దావీదు గారు వివరిస్తూ కింద మాట్లాడుతున్నాడు. చూడండి ఒక విషయాన్ని కింద మాట్లాడుతున్నాడు, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీలను అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. దాన్ని వివరిస్తున్నాడు, దాన్ని వివరిస్తున్నాడు అతను. అది ఎలాగుందట, అది ఎలాగుందని చెప్తున్నాడు, అది తల మీద పోయబడి అహరోను. అహరోను అంటే ఒక యాజకుడు, దేవుని పని చేయడానికి లేవి గోత్రాన్ని ప్రత్యేకించుకున్నటువంటి దేవుడు, లేవి గోత్రానికి మాత్రమే ఉన్నటువంటి ఆ చక్కనటువంటి అవకాశం, దేవుని పని చేసే అవకాశం, ఆ అవకాశాన్ని రాజు సైతం వర్ణిస్తున్నాడు. అది ఎంత గొప్పదో, ఎంత గొప్ప పనో. ఆ పరిమళ వాసనము అనేది ఒక దైవజనుడు వస్తున్నప్పుడు వచ్చేటువంటి వాసన ఉంది చూడు, ఆ వాసన కోసం వర్ణిస్తూ వస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే దైవజనుడు అనేసరికి, యాజకుడు అనేసరికి చాలా ప్రథమమైనటువంటి స్థానం ఇచ్చాడు. ఇప్పుడు యాజకుడు దేవుని పక్షాన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు రాజైనా, అతడు ఎంత గొప్పవాడైనా, ఎంతను ఎంత ఉన్నతమైనటువంటి పదవిని ఆశించిన వాడైనా సరే, ఎంతటి వాడైనా పరిశుద్ధ స్థలానికి ఇవతల నుంచోవలసిందే కదా. ఎంతటి వాడైనా సరే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటువంటి అర్హత లేదు ఒక యాజకుడికి తప్ప. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఒక ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళడానికి హక్కు లేదు. నువ్వు రాజు అయితే ఏంటి, మంత్రి అయితే ఏంటి, పెద్ద పదవిని సంపాదించిన వాడు అయితే ఏంటి, పరిశుద్ధ స్థల ఆవరణలోనికి మాత్రమే రాగలవు తప్ప పరిశుద్ధ స్థలములోనికి వచ్చేటువంటి హక్కు నీకు లేదు. దేవుని సేవ నిమిత్తం రాజు వర్ణిస్తున్నటువంటి వర్ణన, ఒక యాజకుడన్నా ఒక దైవ సేవకుడన్నా చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక గొప్ప స్థానములో ఒకరికొకరు విలువలు ఇచ్చిపుచ్చుకునేటువంటి స్థానములో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆడే దైవజనుడు. రైట్. దీనికోసం ఈ ప్రత్యేకమైన తైలముతో అభిషేకింపబడినటువంటి అభిషేకమును గురించి కూడా రాశాడు. దాన్ని ఏ పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి దాన్ని తయారు చేయాలో, తయారు చేయ విధానాన్ని కూడా చెప్పాడు. అది నర శరీరం మీద పొయ్యకూడదు అన్నాడు. సరే అది కూడా చూద్దాం చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనం తీశారా, 30 నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనం. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇజ్రాయేలీలతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను, దాని నర శరీరం మీద పోయకూడదు, దాని మేళము చెప్పున దాని వంటి దేనినైనాను చెయ్యకూడదు. దాని యొక్క పరిమళ ద్రవ్యాన్ని ఎలాగా తయారు చేయు విధానాన్ని కూడా పైన చెప్పుకుంటూ వస్తాడు. బాగా వినాలి. ఒక దైవజనుడు
అతనిలో ఉన్నటువంటి పరిమళ వాసన, అతనిలో నుంచి వచ్చేటువంటి పరిమళ వాసన, ఆ వాసన ఎలా తయారు చేయాలో, ఆ వాసన వచ్చేటట్లుగా ఎలా నిర్మాణం చేయాలో కూడా చెబుతాడు. అక్కడ దేవుడు అహరోను యొక్క కుమారులకు ప్రతిష్ఠించబడినటువంటి అభిషేక తైలం కోసం, అంటే ఒక గొప్ప విలువైనటువంటి వ్యక్తి, ఆ వాసన పరిమళ వాసన అతని మీద మాత్రమే రావాలి, ఎవరిలో కూడా రాకూడదు. రైట్. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు అంటే ఆ దైవజనుడుకి రోల్ మోడల్ ఎవరు? రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిలాగా రోల్ మోడల్గా అందరూ ఉంటున్నారా ఈరోజు చెప్పండి? అందరూ ఉన్నారా? ఒక జక్క ఈ విషయానికి వద్దాం. ఒక జక్కయ్య యేసుక్రీస్తు తన గృహంలోనికి అడుగు పెట్టిన వెంటనే మారిపోయాడా లేదా? జక్కయ్య యేసు ప్రభు వారు తన గృహంలోనికి అడుగు పెట్టాడు, ఇంకా మాట్లాడలేదు. సుమా ఏమీ మాట్లాడకముందే జక్కయ్య నిర్ణయం చెప్పేస్తున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేన్నైనా పుచ్చుకుని ఎడలా, వాడికి నాలుగు వంతులు నేను మరలా తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. చూసారా? అంటే ఒక దైవజనుడు గృహంలోనికి అడుగు పెట్టిన వెంటనే అతనిలో నుంచి వచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ సువాసనను విన్నటువంటి అతను ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా, దైవజనుడు గృహంలోకి అడుగు పెట్టినట్టునే మార్పు పొందేటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన వారే దైవజనులు. ఇప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నప్పుడు అందరూ సహోదరులు అయిపోతారా? చెప్పండి ఒకసారి. అందరూ సహోదరులేనా? అందరూ నీతిగా బతుకుతున్న వాళ్ళేనా? అందరూ యథార్థంగా బతుకుతున్న వాళ్ళేనా? అందరూ కూడా దేవుడు అనుకున్నట్లుగా బ్రతుకుతున్నటువంటి దైవజనులేనా? చెప్పండి. అందరూ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. మత్తయి సువార్తలో మాట చెప్తున్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 5:22-21 మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 5:21 చూడండి ఒకసారి. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఇది, నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్యతో ప్రారంభించేది అక్కడ. సహోదరులు సహోదరుల మధ్యన ఉన్నటువంటి భేదాభిప్రాయాలను తెలియపరుస్తూ నరహత్యతో ప్రారంభించాడు. నరహత్యతో ప్రారంభించి ప్రభువు ఏదో తెలియపరచాలనుకుంటున్నాడు. అదేది అంటే చూడండి, అక్కడ మాట్లాడుతున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడును అందా ఏమండి, తన సహోదరుని మీద అని రాసి ఒకటేసి కిందేమనుంది నిర్నిమిత్తముగా కోపపడు. కానీ రీజన్ ఉండాలి కదా, కోపానికి రీజన్ ఉండాలి లేదు చెప్పండి. కోపానికి రీజన్ ఉండాలా? ఏ రీజన్ లేకుండా కోపపడుతున్నాడంటే అర్థం ఏంటి? యేసు ప్రభు కోపడ్డాడు. ఎందుకు కోపడ్డాడు చెప్పాలి. దేవాలయాన్ని ఏం చేశారు? వ్యాపారంగా మార్చేశారు. దేవాలయాన్ని వ్యాపారంగా మార్చేశారు. దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపారపు స్థలంగా మార్చేశారు వాళ్ళు కదా. ఇప్పుడు వ్యాపార స్థలంగా మార్చేసిన వారి మీద కోపపడ్డాడు యేసు ప్రభు వారు. కోపపడు కానీ పాపము చేయకడని యేసు ప్రభు వారు చెప్పారు కదా. ఇప్పుడు దేవాలయాన్ని వ్యాపారంగా మార్చేసిన వారు యేసుక్రీస్తుకు సహోదరులా? నా మాట అర్థమైందా మీకు? యేసు ప్రభు వారికి సహోదరులా? ఇదే బిట్టు పట్టుకుని ఈరోజు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళందరినీ కూడా కలిపేసుకుంటే నేను కూడా కలిపేసుకున్నాను. ఒకప్పుడు అందరినీ కూడా ద్వేషించేశాను, మిమ్మల్ని ద్వేషించమని వాక్యాన్ని బోధించాను. ఇప్పుడు మీరు కలిపేసుకుంటే వాళ్ళ దేవాలయంలో వ్యాపారం చేసుకుంటే మీకెందుకు, నూనె డబ్బాలు అమ్ముకుంటే మీకెందుకు, అత్తరుగుడ్లు అమ్ముకుంటే మీకెందుకు, స్వస్థతల పేరిట వాడు ఎన్ని మోసాలు చేస్తే మీరెందుకు, పోయేదంతా కూడా వాళ్ళే కదా, మీరు మాత్రం కలుపుకోండి, వాళ్ళని ఏమనొద్దు అంటున్నాడండి. ఇప్పుడు చూసారా, వాళ్ళని ఏమనొద్దు. దేవాలయంలో వ్యాపారం చేసుకున్న వాళ్ళనైనా సరే మీరు ఏమనొద్దు, మీరు వారి మీద కోపపడొద్దు, మీరు వారిని ఏమనొద్దు, వారిని నేను కలుపుకున్నాను మీరు కూడా కలుపుకోండి అనేసి వచ్చాడండి ఒక ఆయన మన రాజమండ్రికి.
వచ్చంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. అదే రెఫరెన్స్ తీసుకొచ్చాడు. అంటున్నారా సంఘం అంటే ఏదో సర్దాగా ఇల్లు వచ్చేసి సంఘం అనుకుంటున్నారా, ఆట బొమ్మలు అనుకుంటున్నారా? సంఘంలో ఆ పదవులు ఇస్తాను, సంఘంలో ఈ పదవులు ఇస్తాను, సంఘంలో డిప్యూటీ డైరెక్టర్లు చేసేస్తాను, సంఘంలో నేను డైరెక్టర్లు చేసేస్తాను, సంఘంలో ప్రిన్సిపల్ చేసేస్తానంటే క్యారెక్టర్ లేనటువంటి వాళ్ళకి పదవులు ఇచ్చేటువంటి యూనివర్సిటీలు ఉండొచ్చేమో, కానీ క్యారెక్టర్ ఉన్నవాడికి మాత్రమే సంఘంలో అర్హత ఉంది. తెలుసా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం ఇది. తన స్వరక్తముతో తన చివరి రక్తపొట్టు వరకు కూడా పాపముతో పోరాడినటువంటి పరిశుద్ధుడు యొక్క సంఘం ఇది. ఈ క్రీస్తు సంఘములోనికి రావటానికి అర్హత కావాలి. అర్హత లేని వారు ఎవరు కూడా క్రీస్తు సంఘానికి అర్హులు కాదు. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, పేతురు గారి సంఘ ప్రవేశము అన్నాను. యేసు ప్రభు వారే క్యారెక్టర్లు చూసుకుని వాళ్ళ శిష్యులు అవ్వటానికి పిలుచుకున్నాడు ఆయన. అర్థమవుతుందా? నీకు శిష్యుడు అవ్వాలన్నా, నువ్వు సంఘంలోకి సభ్యత్వం కావాలన్నా, బాప్తీసం తీసుకోవాలన్నా చాలా వరకు కూడా పరీక్షించారు. ఎందుకో తెలుసా? బాప్తీసం తీసుకునే ముందు వాళ్ళ క్యారెక్టర్ని కనిపెట్టినట్టు బాప్తీసం ఇచ్చేవాళ్ళని ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోతుంది ఉగ్రత, రాబోతుంది ఉగ్రత. ఆ ఉగ్రతను చూపించి బుద్ధి చెప్పేవాడు ఎవడు అని అడిగాడు. అవునా? ఈరోజు బుద్ధి చెప్పినవాడు అవసరం లేదు మనకి. చల్లని మాటలు చెప్పి ఏకమైపోదామన్నవాడే అవసరం ఇప్పుడు మనకి. బుద్ధి చెప్పేవాడు అవసరం లేదండి ఈ సమాజానికి. బుద్ధి చెప్పువాడు ఎవడు? ధైర్యముగా దేవుని పక్షాన దుర్మార్గులు ఎవరు సంఘంలోనికి రానియకుండా బుద్ధి చెప్పేవాడు ఎవరు అని అడిగారు. అటువంటి బుద్ధి చెప్పేవాడి సంఘములో ఉన్నందుకు మనం గర్విద్దాం ప్రియమైన దేవుని పిల్లలరా. నేను మొకమాటం లేదు, మొకమాట మసల లేదు. పరిశుద్ధుడిగా ఉండడానికి అవసరమైతే బెత్తం పట్టుకునైనా సరే వాక్యం చెప్పేవాడే మనకు కావాలి కదంటారా? నిజం చెబుతున్నాడు చూడండి. అధ్యక్షుడగువాడు ఎలాంటి పని చే అధ్యక్షుడగువాడు నిందారహితుడును, నిందారహితుడును. బయటికి వెళ్ళి బాబు పలానా వ్యక్తిని ఆయన అతని యొక్క సందర్భం ఏంటి చెప్పావంటే మొత్తం కంపే, బతుకంతా కంపే, మొత్తం సోషల్ మీడియాలో కంపే. అంత కంపెట్టుకుని సంఘంలో మీ మా సంఘంలో ఒక రెండు అంటున్నాడు ఇప్పుడు. ఆ కంపు నుండి బయటకు వచ్చి ఇప్పుడే పరిశుద్ధులుగా అయ్యి క్రీస్తు రక్తము చేత కడగబడి యథార్థంగా బ్రతుకుతున్న వారిని దా ఏకమైపోదాం, మన అందరం కలిపి ఒకటే సంచి మనందరం అందరినీ దోచేసుకుందాం. చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. చెబుతున్నాడు అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపు తగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడు. అసలు క్యారెక్టర్ అది. ఏముండకూడదు సంఘానికి, సంఘ సభ్యులకు ఈ క్యారెక్టర్స్ ఉంటే సంఘములోకి ఆహ్వానించు అన్నాడు. సంఘములో ఒక పదవిని అవి అని అడిగాడు కదా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ప్రకారంగా అతని జీవితం ఉంటే, ఈ క్యారెక్టర్ ప్రకారంగా ఇందులో రాయబడినటువంటివన్నీ కూడా అతనిలో ఉండుంటే అప్పుడు కలుద్దాం. అనే ఇప్పుడు ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నారు? బీజేపీ వచ్చి మనల్ని ఆక్రమించేసుకుంటుందట, ఆక్రమించేసుకున్న తర్వాత క్రైస్తవులకు మహాశ్రమలు వస్తాయంట. ఆ శ్రమంలో నుంచి ఈయన ఏం చేస్తాడట, ఏం చేస్తాడట? వాళ్ళతో కలిసిపోయి సత్యాన్ని మరింత కిందకు తొక్కేస్తాడట. ప్రియమైన దేవుని పిల్లలరా, ఇదిగో గొర్రె చర్మం వేసుకుని తోడేలు స్వభావము గలవారు, జ్ఞానం ఉందని చెప్పుకుంటున్న వారు ఈరోజు సమాజంలోకి వస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించండి, ఆలోచించండి. ఒకరోజు బయటికి గెంటేసిన వాడే ఇప్పుడు మళ్ళీ ఆహ్వానిస్తున్నానని చెప్తున్నారంటే దాని వెనకాతలో కుట్ర ఏంటో తెలుసుకోరా మీరు? దాని వెనకాతలు ఉన్నటువంటి ఆ గుండెల్లో ఉన్నటువంటి దౌర్భాగ్యపు కుట్ర ఏంటో తెలుసుకోరా?
ఎవరికి వారు సువార్తను ప్రకటించుకుంటూ, ఎవరి పరిధిని వారు సువార్తను ప్రకటించుకుంటూ, ఎన్నొక ఆత్మలను రక్షిస్తూ, ఒకే వాక్యం మీద ఉండి పరలోకానికి వెళ్ళాలని సిద్ధపరుస్తూ అందరూ ఏకమయ్యి సువార్తను ప్రకటించుకుంటుంటే మరలా వచ్చి మాతో ఏకమైపోండి అంటే ఎవరు ఏకమైపోతారండి? ముగించేస్తాను, సమయం అయిపోయింది. ఎవరు ఏకమైపోతారు? ఒకప్పుడు అవసరమైతే గుండె కోసి ఇచ్చేద్దామన్నంత ప్రేమను చూపినటువంటి వాళ్ళే ఈరోజు ఎందుకు విరుద్ధమైపోయారు అంటే ఆ చేసిన పనికి తలెక్కడెట్టుకోవాలో తెలియక చాలామంది బాధపడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజం, చాలామంది ఏడిచారండి ఆ సంఘటన చూసిన తర్వాత. చాలామంది ఏడిచారు, ఇదిగో గొప్ప సంఘంలో ఉన్నాము, గొప్ప స్థానంలో ఉన్నాము, ప్రపంచాన్ని అధిగమించిన స్థానంలో నమ్మాము నమ్మాము నమ్మిన తర్వాత ఒక దుర్మార్గుడు చేసినటువంటి నయవంచనను బట్టి చాలా బాధపడ్డాము. ఆ బాధపడిన తర్వాత దేవుని వాక్యం కొరకు మనమైనా నిలబడదాం, ఈ దౌర్భాగ్యపు సంఘంలో మనం ఉండకూడదని బయటికి వచ్చి దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతూ దేవుని నీతిని ప్రపంచానికి చాటుతూ దేవుని రాజ్యాన్ని ప్రకటించడం కోసం బయటికి వస్తే, లేదు లేదు మళ్ళీ మేము దుర్మార్గ పనులు చేస్తాం, మళ్ళీ మేము దౌర్భాగ్య పనులు చేస్తాం, మాతో కలిసిపోండి మనందరూ ఏకమైపోతామని రిఫరెన్స్ ఇచ్చి చూపిస్తావా? చూపించడానికి అర్హత లేదు ప్రియమైన దేవుని పిల్లలరా. ఇంకా ఆవేశంతో మాట్లాడవలసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు జీవిత అనుభవాలు చూస్తే ఎంతగా నిజంగా ముద్ర వేయించుకుని సమాజంలోకి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ ముద్రని చెప్పిన తర్వాత అటు ఆలు రానియకుండా ఇటు ఈల రానియకుండా మధ్యలో ఎంత నలిగిపోయామో తెలుసా? మేము ఎంత నలిగిపోయామో తెలుసా? పని కట్టుకుని మరీ వచ్చి ఇదిగో మీ తాలూకా వ్యక్తి ఒక ఆయన ఇలాంటి తప్పుడు పని చేశాడు అనేసరికి ఎంత బాధపడ్డామో తెలుసా? మేము ఎంత కన్నీళ్లు కార్చామో తెలుసా? అవమానముతో గృహాల నుంచి బయటికి రాని స్థితులు కూడా కొన్ని రోజులు ఉన్నాయి. దీనంతటికి కారణమైనటువంటి ఆ దౌర్భాగ్యుడు వచ్చి కలిసిపోతారండి అంటే ఎవరు కలుస్తారండి? క్యారెక్టర్ మార్చుకోకుండా, అసలు క్రైస్తవ్యం అంటేనే పరిశుద్ధతతో కూడుకున్నటువంటిది. క్రైస్తవ్యం అంటేనే క్రీస్తు ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను ఉండవలనని జగతికి పునాది వేయబడకమునుపే దేవుడు మనలను ఆ విధంగా కోరుకుంటే ఆ పరిశుద్ధతను కోల్పోయి ఈరోజు దౌర్భాగ్యంగా బ్రతుకుతూ మనందరూ కలిసిపోదామంటే వాళ్ళ కుట్ర ఏంటో కొన్నాళ్లకు బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వాక్యము ఎంత ఉన్నతంగా మాట్లాడుతున్నారన్నది కాదు, క్యారెక్టర్ ముఖ్యం. అర్థమవుతుందా? క్యారెక్టర్ చాలా ముఖ్యం. క్యారెక్టర్లెస్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అడ్డం పగిలిపోతే మరలా ఎలాగైతే అతుక్కోదో. ఒక్కసారి క్యారెక్టర్ మీద మచ్చ వేసుకున్నావంటే జీవితంలో నీ నమ్మరు. కాబట్టి సంఘములో ఉన్నవారు క్యారెక్టర్ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.